అధ్యక్ష కొంత హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు కేటీఆర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి కొంత మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం చేసిందని సమర్థించుకుంటూనే కొన్ని విషయాలు చేసే చెప్పుకుంటూనే కొన్ని మిస్ అయిన అధ్యక్ష చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తాం అధ్యక్ష ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగంలో కేసీఆర్ గారి యొక్క కిట్టు గురించి చర్చ వచ్చింది అధ్యక్ష అది చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష నేను దాన్ని నేను కూడా ఒక శాసన సభ్యునిగా నేను అది ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష కానీ అధ్యక్ష దీంట్లో ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష క్యాన్సర్ పేషెంట్ అధ్యక్ష ఈ క్యాన్సర్ ఎవరికి వచ్చినా మెజారిటీ ప్రజలు చనిపోతున్నారు అధ్యక్ష దానికి ఏమీ చేయలేం కానీ ఆ ట్రీట్ బతకడానికి మనిషికి ఆశ బతకడానికి ఆ క్యాన్సర్ పేషెంట్ అప్పులు చేసి 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 చనిపోతున్నాడు అధ్యక్ష ఇది గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేవని అంశాలను చెప్తున్నాడు అధ్యక్ష చావగా తప్పలేదు కానీ కుటుంబ కుటుంబం అప్పులపాలై ఆ కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతున్నాడు అధ్యక్ష కాబట్టి ప్రభుత్వము ఆ చనిపోయే క్యాన్సర్ వ్యాధి పేషెంట్ చనిపోయే వ్యక్తికి మరి ఆర్థికంగా ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయాలి అధ్యక్ష క్యాన్సర్ పేషెంట్ చనిపోతాడు కాబట్టి అతన్ని అప్పులపాలు కాకుండా ఆ భారం అతను పడకుండా ప్రభుత్వము కొంత దృష్టి ఆదుకునే ప్రయత్నం చేయాలి అధ్యక్ష మేజర్ అయితే కాబట్టి దాంతో పాటు ప్రధానంగా దాని తర్వాత హార్ట్కి సంబంధించి కూడా అప్పులపాలు కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వము దాన్ని దృష్టి పెట్టాలని కొంత సూచన చేస్తున్న అధ్యక్ష మరి దాంతోపాటు అధ్యక్ష జర్నలిస్టులకు సంబంధించి ఒక విషయం కూడా ప్రసంగంలో రాలేదు అధ్యక్ష స్వయం పరిపాలన 9 సంవత్సరాలు అయింది జర్నలిస్టులు కూడా మరి అనేక త్యాగాలు చేశారు ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాలు చెప్పడం కూడా జరిగింది అన్ని హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టులకు 200 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కూడా మాట ఇచ్చారు కానీ అది అట్లనే పెండింగ్ అవుతుంది అధ్యక్ష అది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చర్చకు రాలేదు కాబట్టి నేను జర్నలిస్ట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాంట్లో మరి దృష్టి పెట్టాలని నేను సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మన తెలంగాణ అక్కడ తిరుపతి అయితే ఇక్కడ మనకు యాదగిరి గుట్ట గుడి నిర్మాణం పునర్నిర్మాణము చాలా బాగా చేసిరు అధ్యక్ష తప్పకుండా అది మనం కాదనికే వీల్లేదు చాలా సంతోషం నేను కేటీఆర్ గారిని కోరేది ఏంటంటే మరి అంత డెవలప్ చేసిన గుడి పునర్నిర్మాణము హైదరాబాద్ నుంచి ఒక మెట్రో ట్రైన్ అక్కడ కూడా వేస్తే బాగుంటుంది యాదగిరి గుట్ట మెట్రో ట్రైన్ వసతులు ఏర్పాటు చేయాలి అధ్యక్ష అని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష అట్లాగే అధ్యక్ష చాలా విషయాలు మర్చిపోయారు అధ్యక్ష ఈ నిరుద్యోగ వృత్తి విషయం కూడా 3016 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది గవర్నర్ గారి ప్రసంగంలో రాలేదు అధ్యక్ష మరి ఈ నిరుద్యోగ వృత్తి కూడా 3016 విషయాన్ని కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అట్లానే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యను కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది వారికి వాళ్ళకి టీచర్ స్కేల్ ఇస్తామని కూడా చెప్పారు అధ్యక్ష కాబట్టి వాళ్లకు ఈ టీచర్ స్కేల్స్ ఇస్తే అంగన్వాడీ ఉద్యోగస్తులు కూడా ఆ టీచర్ స్కేల్స్ ఇచ్చే యొక్క మరి వారి ప్రసంగంలో రాలేదు కాబట్టి అది కూడా ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష అట్లాగే ఐకేపీకి సంబంధించి ఉద్యోగులకు మరి వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళకు కూడా 3900 రూపాయలు ఉంది వాళ్ళకు వాళ్ళకు కూడా ఒక 15000 రూపాయల వరకు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష అది కూడా గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేదు ఐకేపీకి సంబంధించి విషయం కూడా అట్లాగే విఆర్ఎల్ డిమాండ్స్ మీద కూడా విఆర్ఎల్ కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో పోయిన అసెంబ్లీ సమావేశాలు పిలిచారు విఆర్ఎల్ విషయంలో కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి మరి విఆర్ఎల్ విషయానికి కూడా అనే విషయాన్ని కూడా నేను అధ్యక్ష మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష
मुख्यमंत्री गारु राष्ट्र विभजन कंटे मुंदु ఒక సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని వాళ్ళ అనాథ పిల్లలకు వాళ్ళకు సెపరేట్గా ఆ హాస్టల్స్ లాంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష అది అదొక్కసారి నేను ఈ యొక్క ప్రసంగంలో మిసేర్ కాబట్టి ఒకసారి అది దృష్టి పెట్టాలని నేను ముఖ్యమంత్రి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష చాలా పెద్ద సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ आधार कार्ड संबंधी अध्यक्ष अरवे संवस अरवे ऐसी डेबई संवस आधार कार्ड याबाई संवस अध्यक्ष अट्ला अध्यक्ष केजी टू पीजी मरी मुख्यमंत्री गारिच्चिन नाटले सर गज्वे कोई प्राता अभी राष्ट्रमंत तुंदर बहुत आलोचन दृष्टि द्वारा वार दृष्टि तस्कोस् अध्यक्ष अट्ला अध्यक्ष ఈ ఇన్న స్థలాలకు సంబంధించి అధ్యక్ష హైదరాబాద్ గానివండి జిల్లాలో గానివండి పేదవాళ్ళకు ఇన్న స్థలాలు ఇచ్చి 100 గజాలు ఇన్న స్థలాలు ఇచ్చే జీవో ఉండే మరి ఆ జీవో రాష్ట్ర విభజన తర్వాత జీవో ఎత్తివేశారు మరి దాని ఒకసారి ఆ జీవోని ఎత్తి ఆ జీవోని మళ్ళీ రీఓపెన్ చేయాలని పేదవాళ్ళందరూ కూడా 100 గజాలు చొప్పున ఎక్కడ దగ్గర జిల్లా కలెక్టర్ ఇచ్చే అవకాశం ఉండే అలాంటి ఒక ఏర్పాటు చేయాలి అది కూడా మిస్టర్ ఈ ప్రసంగంలోని నేను ప్రభుత్వం దృష్టి మీ ద్వారా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మరి మీ మధ్యకాలలో చూస్తున్నాం అధ్యక్ష అది కూడా ఈ చర్చకు రాలేదు ప్రసంగంలో ఈ సర్పంచులు మరి లోకల్ బాడీస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్తులో నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం పేపర్లలో దాన్ని కూడా దృష్టికరించాలి ప్రసంగంలో రాలేదని నేను మీ సందర్భంలో తెలియజేసా అధ్యక్ష షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి మంచి స్కీమ్ అధ్యక్ష చాలా మంచి స్కీమ్ చాలా మంచి స్కీమ్ కానీ నేను ఏం కోరుతున్నా అంటే ఒక లక్ష 16000 ఇస్తున్నారు అదే వంట చేసుకోనికే ఆ కుటుంబం హ్యాపీ కానీ పైసలు ఉన్నోళ్ళకు బంగారం ఇచ్చలేడు ఎంతంటే కొనుకొన అవకాశం ఉంది ఇంత మంచి స్కీమ్ మీరు పెట్టారు కదా దీనికి ఇంకొక 2 లక్షలు యాడ్ చేయండి ఇంకా ప్లీజ్ ఆలోచన చేయండి ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళు ఎవరైనా బంగారం కొనుకొని ఎంజాయ్ చేస్తారు ప్రతి మహిళకు ఇంత గోల్డ్ ఉండాలి పే మీద అని ఆశ ఉంటుంది డబ్బున్న అవకాశం ఉంటుంది కానీ పేదలకు సరే బాసలు తెచ్చుకొని బెల్లకాసి వెళ్ళిపోతే చాలు అని తృప్తిపడే ఆ జనానికి అధ్యక్ష మరి 2 లక్షలు పెంచితే ఒక పుస్తల తాడు వస్తుంది అధ్యక్ష దీని మీద ఆలోచన చేయండి చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని నేను ఈ సందర్భంలో నేను మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష సరే ముస్లింల 12% రిజర్వేషన్ కూడా మీరు అమలు చేయాలని కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష పెన్షన్ సంబంధించి 57 ఏళ్ల వయసు పెన్షన్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కానీ ఒక కుటుంబంలో ఒక్కరికే వస్తుంది అంటే వృద్ధాప్య పెన్షన్స్ అది ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి వచ్చేటట్టుగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనే విషయాన్ని నేను ఎందుకంటే తాతకు వస్తుంది వస్తలేదు వాసన్ నేను గ్రౌండ్ ప్రాక్టికల్ చెప్తున్నా 2000 వస్తుంది 3016 ఇస్తామన్నారు 2000 వస్తుంది హ్యాపీ సంతోషమే కానీ 3016 ఇస్తామన్నారు అది స్టార్ట్ చేయండి నేను మర్చిపోయినా ఏం సార్ లేదా అది ఇస్తున్నారు వికాంగ్లో ఓకే తల ఇద్దరు ముసలిళ్ళకి వస్తే లేదు ఇద్దరికి ఇవ్వండి ఇద్దరికి ఇవ్వండి ఓకే అట్లానే రీయింబర్స్మెంట్ ఫీజు విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు కొంత దాన్ని కూడా చెక్ చేసి అందరినీ ఫ్రీ చేయాలని కోరుతూ అధ్యక్ష అట్లాగే బంజారా ఆరాధన సేవాదాల మహారాజ్ సంబంధించి ప్రభుత్వమే వాళ్ళకు
జయంతి వేడుకలు చేస్తున్నారు అధ్యక్ష, చాలా మంచి కార్యక్రమం. ఒక డిమాండ్ కూడా ఉంది, ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని అది సెలవు దినగా చేయాలని ఒక డిమాండ్ కూడా ఉంది అధ్యక్ష. ఆ రోజు ఒక హాలిడే ప్రకటిస్తే కొంత, ఎందుకంటే సేవా మహారాజు గిరిజన కోసం అనేక మార్గదర్శకాలు చూపించిన మహానుభావుడు కాబట్టి ఆయన పేరు మీద ఒక సెలవు, ఒక హాలిడే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా గిరిజన వాసులు ఎదురు చూస్తారు అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టాలని కోరుతూ, అట్లాగే అధ్యక్ష ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామాలలో కొన్ని ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు సేవ, కానీ ఒక డిమాండ్ కూడా ఉంది, వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలని, వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు కార్డు ఇస్తే వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు అని ఒక వాళ్ళకు ఒక ఆశ, ఒక ప్రయత్నము ఆర్ఎంపీ డాక్టర్లలో ఉంది. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్లీ చిన్న జ్వరం వచ్చినా చూసే ఆర్ఎంపీ డాక్టర్లు కాబట్టి అది కూడా మరి దృష్టిలో ప్రభుత్వం ఆలోచించాలని అధ్యక్ష నేను మీ ద్వారా మరి తెలియజేస్తూ, చివరిగా రెండు విషయాలు అధ్యక్షా.